అన్నమ్మా నమస్తే. నమస్తే ఏం సంగతి? కొంచెం డల్లు కనబడతాను. ఏం సంగతి? జీతాలు. ఏందా బిగ్ బాస్ వచ్చినా కానీ నాకు ఎట్లా అనిపిస్తుంది, అసలు బాధ బాధగా అనిపిస్తుంది, అస్సలు బాగాలేదా. ఎందుకు ఏమైంది? ఏమైంది ఏంది గంటలు లే, గట్ల గంట గణం తిట్టుకున్నారు, ఏమైంది అంటాను. మరి చెప్పు. మరి బిగ్ బాస్లో నీకు అంటే అభిజిత్ ప్లాన్ వేసిండు కదా, అది ఎట్లా అనిపించింది? ఏంది? అభిజిత్ మంచి ప్లాన్ వేసిండు, వచ్చిండు, వీళ్ళని అడిగిండు కానీ ఎవ్వరు వాళ్ళు అసలు వినలే. ఫస్ట్ వినకుండా లోపలికి పోయిండు, మళ్ళీ పోయిండు, కొద్దిసేపు మాట్లాడి పోయిండు. అసలు ప్లాన్ ఏంటి? ప్లాన్ ఏంటిది అంటే ఈమెను తీసుకుపోయి ఎవరన్నా ఒకరిని తీసుకుపోయి మనం ఛార్జింగ్ పెట్టుకుందామని ప్లాన్ వేసారు వాళ్ళ లోపల. కానీ మీరు వినలే, వచ్చి చెప్తే. వినకపోతే మళ్ళా గంగా వచ్చింది, నేను చెప్తా ఆగు, మీరు ఒప్పుకురు అని వచ్చింది. వచ్చి గంగా వచ్చి ఏ పిల్లగా ఎంతసేపు ఉంటారో, పిల్ల ఆడపిల్ల ఎంతసేపు ఉంటారు, ఆ మగపిల్ల అంటే ఏదో చెప్తారు, ఆడపిల్లని పంపురే ఒకళ్ళని. ఇంత భువన్న తింటారు, భువంత ఇంత వండినాం ఖరాబ్ అవుతుంది అని ఎంత చెప్పినా వినలే వాళ్ళు. గంగావ కూడా ఎందుకు, వీళ్ళు ఇద్దరు వచ్చేసరికి డౌట్ వచ్చింది వీళ్ళకు, ఎందుకు వచ్చిన అనేసి ఇక పంపలే పంపలే. గంగావ కూడా లోపలికి పోయింది, పోయినాక మళ్ళీ వాళ్ళు లోపల ప్లాన్ వేసుకున్నారు. వేసుకొని వచ్చి మళ్ళీ అభిజిత్ వచ్చిండు బయటికి. వచ్చి ఆమె పిల్ల పేరు ఏం పేరు, ఆ పొడుకు పిల్ల దివి. దివిని అంటే అందరిని అడిగిండు, ఎవరైనా చూసి బయట వాళ్ళు ఉంటే పోయే పోదురా అంటే ఏమనో మేమని అన్నారు. ఏమన్నారా అని వీళ్ళు అడిగిరు, అడిగితే ఏమనో అన్నారు. ఇక నమ్మిచ్చిండు వాళ్ళని మంచిగా, నమ్మిచ్చి దివిని, దివి పోయింది లోపలికి. పోయినప్పుడు వాళ్ళు ఏం చేయలే, ఏం మామూలు ఉన్నట్టుగా వీళ్ళు చూస్తారనేసి వీళ్ళు దాసుకొని మంచి ప్లాన్ వేసారు తెలుసా, అక్కడ అభిజిత్ మంచి మెచ్చుకోవాలి. ఇక లోపలి పోయిందా దివమ్మ, పోయింది బయటకు వచ్చింది. రాగానే ఇక కథం, కాళ్ళు గోళ్ళు చేతిలో గోళ్ళు నడుమొగలు పట్టుకున్నారు మంచిగా పట్టుకొని. ఆమెకు ఏమా పెద్ద, ఆమెను ఏమి ఇబ్బంది పెట్టలే, ఆమె ఏమి అరవలే, అక్కడ మంచిగానే పడుకున్నది, పడబెట్టిరు ఇక ఆమె అంతా ఇది. ఇక వీళ్ళు బయట చేరిరా వీళ్ళు, ఓ మొత్తుకుండే మొత్తుకున్నాడు దివమ్మ. ఓ దివమ్మ నా ఏం పెద్ద దివ నేనా, దివి 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 రా పంపాలి లొల్లి చేసి అభిజిత్ తిట్టి. ఏందా లొల్లి, నీకు అర్థమైందా? నువ్వు చూలే నిన్న చూసిన అని నాకు అదే నీకెట్లా అనిపించింది అడుగుదామని. అంత పాపం ఒక కుమారసాయి పన్నట్టుంది, అప్పటిదాకా వాళ్ళ దాంట్లో అవ్వలే కుమారసాయి. అవును సాయి, కుమార్ సాయి, కుమార్ సాయి నాకు ఊకే కుమార్ సాయి అని వస్తాను, ఏదో ఒకటి అనుకో రాదు కానీ సరే ఓకే. కుమార్ సాయి పడుకున్నట్టున్నది పాపం, ఈ లొల్లికి లేచిండు. లేచిపోతే గానేలు ఆ సోయలా అని ఓ నీ అబ్బా నీ ఎట్లా తిట్టిండు, ఎమ తిట్టిండు, గాజా మాటలు గంతగానం మా అబ్బా చే, వీళ్ళు మనసులేనా అనిపించింది నాకు. అసలు ఏమన్నా మంచిదే చే, బిగ్ బాస్ ఇయ్యా రేపు ఏమంటాడో కానీ అబ్బా ఏం తిట్లా బాబు. నీకు వాళ్ళు మరి ఏడ్చుకుంటా అన్న అన్నారు కదా, ఎట్లా అనిపించింది? ఆ పిల్ల లోపలమైన పిల్ల మంచినే ఉన్నది, అన్నం తినే పెట్టిర్రు వాళ్ళు, మంచిగా మంచినీళ్ళు ఇచ్చిర్రు, కింద ఛార్జింగ్ పెట్టుకున్నారు. ఏం చేసిర్రు ఆ పిల్ల, ఏం అరవలే కదా, నువ్వు చూసినావు ఆ బిగ్ బాస్ అరిచిందా ఏమన్నా? ఫస్ట్ స్టార్టింగ్ అరిచేసరికి వీళ్ళు ఇది చేసి ఏం అరవలే, నన్ను పిలిచింది ఎవరినో అరిచిడు అంటే అయ్యో నన్ను తీసుకోపోండి అని అరిచింది. ఒకటేసారి రెండు సార్లు అరిచింది, ఏమో కొట్టిరా వాళ్ళు తిట్టిరా ఏమన్నా చేసిరా, అన్నం తినబెట్టి గంగవే పట్టుకున్నది మంచిగా, మళ్ళీ మా గంగవ మంచిగా పట్టుకొని కూర్చో పండబెట్టింది, గంగవనే పట్టుకొని ఉన్నది. ఎవ్వరు మగపిల్లలు తలగలే ఏం చేయలే. కానీ ఈయన మోనాలా, మోనాలు మోనాలు గజ్జా, మోనాలా మోనాలు గజ్జరా, దొంగ దొంగ ఏడుపు ఆమె ఎప్పుడు ఏడుతూనే ఉంటది. ఇక ఈ మధ్యలో ఏడవట్లేదు అవ్వ మంచుకుంది అనుకున్నా నేను. ఇగో రాత్రి గంతగానే ఏడ్చింది, గంత ఉవ్వ అసలు నన్ను చూసిన వాళ్ళకి ఏమైనా విచిత్రం అనిపిస్తుంది అని అనిపించింది. ఏమన్నా ఒకటే ఏడుపు, ఒకటే ఏడుపు, ఆ ఏడ్చి ఎవరంతా చేయలేదు, ఓవర్ యాక్షన్ చేసినట్టు చేసింది, బాగా ఏడ్చింది. సరే ఇక ఇదంతా ఏడ్చింది బాగా తిట్టిండు. ఆ పిల్లగాని పేరు ఏం పేరు, మా మహబూబా, మహబూబా. ఆ పిల్లగాడు కూడా ఒకటే ఏడు ఆడపిల్ల లెక్క, ఒకటే తిట్టుడు. అమ్మ రాసేది కరెక్ట్ మాట్లాడాడు, మనం అసలు మనం పోవద్దు, మనం వినోద్దు, ఎట్లా పోయారు అని కండిచ్చుండు అయిపోయింది. లోపలి పోయారు కదా, లోపలి పోయినాక ఏడ్చినట్టు ఏడ్చిన మరి దివ్యం పట్టుకుని ఏడవాళ్ళు, దివ్యం తీసుకుని రావాలి కదా మోనాలమే. పోయింది దప్ప దప్ప దొంగలాగా అందులో ఉన్నాయి అన్ని, ఆ ఫ్రిడ్జ్ లో అన్ని ఏమో ఉన్నాయి అన్ని, ఇంత డబ్బలు వేసుకున్నది, పక్క బట్టలు సంగర పెట్టుకున్నది, ఊరో దొంగలా దెబ్బ దెబ్బ వచ్చినా వచ్చింది. నేనేంది ఈ పిల్లక దేవి దగ్గర పోయి ఎడుతుంది, నేను చూస్తానా బాగా, అసలు ఏడ్చూడ దీవిని పట్టించుకున్నదే లేదు. అయ్యో నేను ఏమైనా చేసినా అని అడగను కూడా అడగలే అసలు. ఇంకా ఈ మగ పిల్లలను అడిగిరే ఏమన్నా పట్టుకున్నారా నిన్ను చేసిరా అని. కానీ గాబిజిత్తుకు మొక్కాలే, ఎట్లా పడ్డాడో బిడ్డోడు, గాకి లేని పిచ్చోడు చేసినట్టే వైర్లు అని పీకే తోపుడు బిగ్ బాస్ గట్ల పీకేసిండు. ఏంది నాగార్జున వస్తాడు కదా అప్పుడు చెప్తాడు కదా గట్ల పీకేస్తారా, ఆట ఆట అంటే ఆటనే గాని ఏంది గట్ల చేసిరా, ఆ పిల్లని ఎవరు దొంగలు ఎత్తుకపోయినట్టు ఏమో చేసినట్టు చెప్తారు. ఓ రామా బామ్మో ఏమాటవా, గంతగానం ఓ అని మొత్తుకున్నాడు, ఇష్టం ఉన్నది తిరత్తు అని కూడా ఉంచారు.
అభిజిత్ అయితే పాపం బిడ్డను మొక్కాలి, నాకైతే బాధ ఇస్తుంది. అభిజిత్ ఒక్క మాట మాట్లాడతాడు, నా తప్పైతే హెల్మెట్ చేసుకోండి, హెల్మెట్ ఏనాది, నామినేషన్ నామినేషన్ చేసుకోండి, నన్ను ఏమైనా చేసుకోండి అని పాపం సైలెంట్ ఉన్నాడు బిడ్డ. నాకు అక్కడే ఏం వచ్చిందా, నువ్వు ఏమన్నా మంచిది బిగ్ బాస్ అసలు గింతగా నమ్మా బాబా, ఏంటి ఇట్లు ఎట్లా పడ్డాడో. ఇంకా మరిగా కాదు, ప్రోమోలో చూపిస్తున్నారు అవినాష్, చూసినావా అవినాష్ ఏం అబ్బా చేస్తుంది? అవినాష్ ని అనలే, జోకర్ జోకర్ లాగా వచ్చిండు చూసిన అత్తనే చెప్తాడు. అవినాష్ ఉంటాడు చాలా రోజులు, ఎంత మంచిగా చేస్తాడు, వచ్చిండు అవినాష్ నే. ఎవరినైతే వీళ్ళు లోపలి పోద్దానో వాళ్ళు పోయి మంచిగా పెట్టుకున్నారు. ఇప్పుడు అవినాష్ తేలిగ్గా వచ్చిండు, మంచిగా తెలివిగా వచ్చిండు, కూర్చున్నాడు మాస్టర్ దగ్గర. హే అవినాష్ ఏం కాదన్నాడు, మంచిగా ఇట్లా పెట్టుకున్నాడు దాన్ని కథ తీకు అని బతుకున్నది పెట్టుకోగానే. ఇక ఏమున్నది అయిపోయి, అవినాష్ మంచి తెలివి కల పని చేసిండు, అవినాష్ మెచ్చుకోవచ్చు. అంతేనా? మీరు ఓకే, గట్టి చేసిండు మంచిగా, పాప మరిగా అభిజిత్ అంత తిడతారా ఏమైతే ఇట్లా వచ్చి. నిన్న తిడుతుంది, నిన్న అభిజిత్ ఏం ఆడలేదంటివి, ఇవాళేమో పాపం మస్తు బాధపడతాను. ఇంకంత తిట్టితే బాధ అనిపించదా చెప్పు, ఏం తిట్లు జనాలు చూస్తారు అని తెలియదా, ఎంతగానో ఇష్టం ఉన్నట్టు అని కూడా ఉంచారు. మరి ఒక ఆడపిల్లని అడ్డు పెట్టుకొని ఆడిండని అన్నారు కదా, నీకేమనిపించలేదు అభిజిత్ కరెక్టే చేసిండా? ఇక కరెక్టే చేసిండు, ఆడపిల్లనే మంచిగా చేసిండు. అది ఎందుకు అంటే వాళ్ళ ప్లాన్ అది, తీసుకోపోవాలి ఛార్జింగ్ పెట్టుకోవాలి, వాళ్ళు అయిపోతుంది కదా, అందుకని తీసుకుని పోయాడు. ఆయన కూడా ఏమన్నాడు, మీరు రాండి ఇష్టం ఉన్న వాళ్ళు రాండి అన్నాడు, వీళ్ళే పోయిరు వచ్చి ఆపుకోలేక. మరి అంతే అంటో, చేసిండు అంతే అంటో. అంతే మరి, ఓకే మరి, సరే అయితేగా, మరి రేపు మళ్ళీ మళ్ళీ కలుద్దాం, మళ్ళీ ముచ్చట పెట్టుకుందాం. కలుద్దాం, ఇవాళ ఎట్లుంటుందో ఏమో మళ్ళీ రేపు. సరే అయితే, మరి సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. బిగ్ బాస్ షోను చూసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ బాయ్.